ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అధినేత నిరసనగా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ పిలుపు మేరకు ఆయనకు మద్దతుగా చంద్రబాబు నేనున్నామంటూ కూడా మొత్తం అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనకు కూడా అయితే సిపిఐ పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా మద్దతు తెలిపారు. మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడ్ రూరల్ మండలంలో ఇక్కడ నిరసన చేపడుతున్నారు. మేడం అడిగితే మేడం చెప్పండి, ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అధినేత జైలుకి తీసుకుపోయిన అరెస్ట్ చేయడం అక్రమ అరెస్ట్ అనేది మొత్తం రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంది. వైసీపీ నేతలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఏ విధంగా చూస్తారు అసలు ఈ నిరసన కార్యక్రమం ఎలా ఉంటుంది? ఈరోజుకి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు 4 రోజులు కావస్తుందండి. 3 రోజులు కంప్లీట్ అయింది 4వ రోజు. ఇవన్నీ కూడా చూసి చాలా బాధ ఇస్తుంది. ఎప్పుడెప్పుడు బెయిల్ వస్తుందా అనేది కూడా మేమందరం కూడా చూస్తున్నాం. ఆయన ఏ రోజు ఆ జైలు అనేది కూడా ఇంతవరకు చూసిన జైలుకి వెళ్తారు, ఏదైనా కేసులు ఇబ్బంది ఏదైనా ఫ్యాక్షన్లు ఇలాంటి గొడవలు అంటే కూడా ఆయన ఖండించేవారు. అలాంటి వద్దు, మీరు వేరే దారిలో నడవాలి, అలాంటి దారులు క్లోజ్ చేయాలి మనము అని చెప్పే నాయకుడు గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడి మీద ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలనే ఆలోచనతోనే సిఐడి వాళ్ళు కానీ డీజీపీ గారు కానీ ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపించడం అనేది చాలా బాధాకరం. మా నాయకుడు ఎప్పుడైనా ప్రజలు బాగుండాలా, ఎంతోమంది పిల్లలు యువత చదువుకునే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కలపాలా, ఆ కుటుంబాలు బాగుండాలని ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్కు పోదామండి, హైదరాబాద్కు పోతే ఈరోజు హైటెక్ సిటీ లాంటివి ఎన్నో కట్టించి ఈరోజు పిల్లలు చదువుకున్నారు, చదువుకొని ఉద్యోగాలు ఈరోజు వేరే దేశాల్లో ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము కాదండి, నేను చెప్తే పరిటాల సునీతమ్మ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కాబట్టి చెప్తుంది అనుకోవచ్చు. ఏమీ తెలియనా బయట రోడ్డు మీద మీరు అడగండి, చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగితే వాళ్ళే చెప్తారు. అలాంటి కుటుంబాలు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఫ్రాడ్ చేశారని, ఏదో డబ్బులు తిన్నారని ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టారు. ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన తర్వాత లక్షలాది మంది పిల్లలు ఈరోజు కుటుంబాలు బాగుపడినాయి, దాంట్లో ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇక్కడ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తిరుపతి కానీ అనంతపురంలో కూడా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా పిల్లలు చదువుకొని ఆడపిల్లలుగా మగపిల్లలు చదువుకొని ట్రైనింగ్లు తీసుకొని కూడా వాళ్ళు జాబులు చేస్తున్నారు. ఇప్పుడు అది కాదు, నేను రామగిరిలో పెద్ద బిల్డింగ్ కట్టించినాం, నేను కూడా మొన్న వెళ్ళి చూశాను. స్కిల్ డెవలప్మెంట్లలో చాలామంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు పిల్లలు. మళ్ళీ ఎంత అభివృద్ధి అనేది కనిపించట్లేదు. అదేవిధంగా మీ అధినేత కూడా పదే పదే చెప్పాడు, అప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా అనేక కేసులు పెట్టారు, ఏవి నిరూపించలేకపోయారు, రాజశేఖర రెడ్డి వల్లే కావట్లేదు అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసును తీసుకొచ్చి ఒక్కసారిగా మీ అధినేతను సెంట్రల్ రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించడం ఏ విధంగా? ఆయన ఇప్పుడు మనమే చెప్పచ్చు అండి, ఇది అందరికీ కూడా తెలుసు కుట్రని. వాళ్ళ నాయన చేతే గాల రాజశేఖర్ రెడ్డి అంటే ఈయనకన్నా గొప్పవాడే, కానీ ఈయనంత దుర్మార్గుడైతే కాదు. నిజంగా వాస్తవాలు చెప్పాలంటే ఆయన కూడా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా కేసులు పెట్టాలన్నారు, ఎక్కడా కూడా ఆయన దొరకల లేవు. అంటే అలాంటి పనులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి అలవాట్లు లేవు. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కూడా ఎలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానిచ్చేవారు కూడా కాదు. కానీ జగన్ రెడ్డి అన్నీ ఎతికాడు, దాదాపు 4.5 సంవత్సరం అయింది. ఈయన ఏదో ఓటు ఇరికిచ్చాలి ఇరికిచ్చాలి పంపించాలి పంపించాలి. నేను 16 నెలల్లో ఉన్నాను, మరి చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజన్నా నేను రాజమండ్రి జైల్లో పెట్టాలనే ఆలోచనతో ఈరోజు జగన్ రెడ్డి 16 నెలలు ఉన్నాడు. లక్షల కోట్లు ఆయన అవినీతి చేశారు కాబట్టి ఆయన జైల్లో ఉన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1 రూపాయి అయినా అవినీతి చేశారండి. అవినీతి చేయకపోయినా అవినీతి చేసినట్లు సృష్టించి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారు. ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ రమేష్ గారు కూడా చెప్పారు, ప్రెస్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కడగిన ముత్యం లాంటి వారు, ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, మేమే క్లీన్ చిట్ ఇస్తాం కావాలంటే. కానీ అలాంటి వ్యక్తి మీద ఈరోజు మీరు కేసు పెట్టడం నేనే కూడా నాకే షాక్ తింటున్నానని. ఇంకోటి కుటుంబంలో అంటే చంద్రబాబు నాయుడు కుటుంబం లోకేష్ భువనేశ్వర్ గారి దగ్గర నుంచి కూడా మీ టీడీపీ నాయకులు మీలాంటి వాళ్ళు కూడా అంటే మీ అధినేత లోపలుంటే భద్రత లేదు, ఏమైనా జరగచ్చు అనేది అనేక అనుమానాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే గతంలో అనేక మీ పరిటాల రవి గారు చంపిన వాళ్ళు కూడా జైల్లోనే చనిపోయిన పరిస్థితులు చూసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక అధినేత అయితే రాష్ట్ర అంటే జాతీయ నాయకుడు మొత్తం అలాంటి నాయకుడిని జైల్లో పెట్టడం ఇటు అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ కానీ
ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. అంటే మీరు అనుమానాలు లేఖిస్తున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మాకందరికీ అంటే అనుమానం ఉందండి. చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా, రాష్ట్రం విలేజ్ నుంచి కేంద్రమే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు, మాజీ సీఎంలు కానీ ప్రజెంట్ సీఎంలు కానీ అందరూ కూడా ఒకటే, అందరికీ కూడా అనుమానం ఒకటే. మాకు కూడా అదే అనుమానం కూడా ఉంది. రాజమండ్రి జైలుకి చంద్రబాబు నాయుడు గారిని పంపించిన తర్వాత వీళ్ళేమో చెప్తున్నారు, డీజీపీ గారు అన్ని రకాలుగా మేము భద్రత ఇచ్చాం, లోపల కూడా ఆయనకి అన్ని రకాలుగా సౌకర్యాలు కూడా ఉన్నాయని ఆయన కూడా చెప్తున్నారు. మాకైతే అది నమ్మే పరిస్థితుల్లో లేము. నిన్న మేడం గారు కూడా, అక్కగారు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ భద్రత అనేది తనకు కూడా కనపడలేదు. ఏదో జరుగుతుందనేది ఆమెకు కూడా ఒక అనుమానం అనేది ఉంది. కనీసం ఆయనకి లోపల రూమ్ కూడా కరెక్టే లేదని చెప్పారు. కనీసం స్నానానికి కూడా చల్లనీళ్ళతో స్నానం చేయమని అక్కడ కూడా ఇస్తామన్నారు. మరి మీరు ఇంకేం భద్రత కల్పిస్తున్నారండి? మాకు అదే కాకుండా పరిటాల రవి గారిని చంపిన కేసులో ముద్దసీన్ అనే వ్యక్తి, ఆయన కూడా కేసులో కూడా ఉన్నారు. ఆ వ్యక్తిని ఇక్కడ అనంతపురం జైల్లో కూడా పెడితే ఆ మనిషినే, ముద్దసీన అనే అక్కడ జైల్లోనే, మన జైల్లో భద్రత ఉంటే మన ముద్దసీనాన్ని ఎట్లా చంపుతారండి? మన ఆ విధంగా ఇన్ని అడవుల గోడ ఉంది ఎవరు దుంకుతారు అని డీజీపీ గారు అంటారు. డీజీపీ గారు గోడ దుంకడం కాదండి, లోపలే మీరు ఒక వ్యక్తిని, మీరు ఎందుకంటే జగన్ రెడ్డి చెప్పిన మాట మీరు వింటున్నారు కాబట్టి, సిఐడి వాళ్ళు కూడా వింటున్నారు కాబట్టి, మీరే లోపలే ఒక మనిషిని సృష్టించి వాళ్ళకి డబ్బులు ఏదైనా చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా కాలు జారు పడినాడని ఏదన్నా అయ్యిందని కూడా మీరు చెప్పగలరు, మీకు ఆ శక్తి ఉంది. దానికని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి జైల్లో భద్రత లేదండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని హౌస్ అరెస్ట్ చేయాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. హౌస్లో పెట్టి మీరే పోలీసులందరూ కూడా బందోబస్తు ఉన్నాను, ఎవరు కాదనం. కానీ మాకు రాజమండ్రి జైల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అయితే భద్రత లేదు, మాకు కూడా ఒక భయం కూడా ఉంది, మేము కూడా ఆందోళన చెందుతున్నాం. నిరసన దీక్షలు ఎన్ని రోజులు చేపట్టబోతున్నారు మీరు అంతా మొత్తం? ఈ నిరసన దీక్షలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చేంత వరకు ఇవి ఇట్లే కొనసాగిస్తాం. ఈరోజు రూరల్ చేసాం, రేపు కనగానపల్లి, అదేవిధంగా మళ్ళీ ఆత్మకూరు, మళ్ళా రాప్తాడు, మళ్ళీ రామగిరి, మళ్ళీ చెన్నై కొత్తపల్లి, ఆ రోజులు కంటిన్యూగా చేస్తాం. మా సార్కి బెయిల్ రాకపోతే ఇట్లే కంటిన్యూ కూడా ఇంకా వేరేటివి కూడా మేమందరం కూడా కూర్చో మాట్లాడుకొని ఏ విధంగా చేయాలనేది కూడా మేమందరం పెద్దలు లీడర్లు అందరూ కూర్చొని చర్చించుకొని బెయిల్ వచ్చేంతవరకు కంటిన్యూ అవుతుందని కూడా ప్రత్యేకంగా చెప్తాం. ఇది మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో అయితే భద్రత లేదనేది కూడా ప్రతి కార్యకర్త దగ్గర నుంచి లీడర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మడానికి వీల్లేదు. అనేక అయితే హత్య కేసులో మాజీ మంత్రి అయితే పరిటాల రవి హత్య కేసులో అనేక మంది ముద్దాయిలు జైల్లోనే చనిపోయిన ఉదంతం చూశాము. అలాంటివి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందంటే మేము నమ్మట్లేదు. అదేవిధంగా నిన్న అక్కడ ప్రత్యక్షంగా సెంట్రల్ జైల్లో చూసిన పరిస్థితులు చూస్తుంటే కూడా ఏదో విధంగా కూడా చంద్రబాబు నాయుడు కుట్రలో చేయడానికి భాగంగానే ఇచ్చేస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా పూర్తిగా మా అధినేత బయటకు వచ్చే వరకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకి సంఘీభావంగా మేమున్నామనే మద్దతుతో మొత్తం ప్రతి కార్యకర్త లీడర్లు కూడా మద్దతు తెలుపుతూ ఈ నిరసన దీక్షలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగిస్తాము. ఆయన బెయిల్ నుంచి రిలీజ్ అయ్యే వరకు కూడా మేము ఆయనకు మద్దతుగా, కుటుంబానికి మద్దతుగా ఉండి నిరసనలు తెలుపుతామని మాజీ మంత్రి పరిటాల సునీత అయితే చెప్తున్నారు. వీడియో చేసిన ప్రతాప్తో రామజీ అనంతపురం మహానీస్. మండలానికి 200-300 మందిని కూడా కేసులు పెట్టి మన మందరిని కూడా ఎలక్షన్ ఉందా లేదనా? కాబట్టి ఆయనకి భద్రత కల్పించేదానికి న్యాయస్థానం తిట్టినాడను, ఒకడు కొట్టినాడను మనం భయపడితే మనం వెనుకపోతాం. మనం ఎక్కువ మంది పోయినామనుకో వాడే భయపడతాడు. ఎందుకంటే ఇవి క్రూర మృగాలు, మనుషులు కాదు. లేకపోతే ఆ మొత్తం సీనియర్ని జైల్లో, అనంతపురం జైల్లోనే చంపే బెదిరించి జైల్లో పెట్టి కేసులు కట్టి అరాచకాలు చేయబోకుండా, అతనికి పడగోకుండా అన్నిటికీ సిద్ధంగా ఉండాలండి. మనమందరం సభాముఖంగా తెలుసు. ఆ కోర్టులో భద్రత లేదు కాబట్టి హౌస్ అరెస్ట్ ఇవ్వమని ఏసీబీ కోర్టులో అడిగారు. నిజంగా అదే విధంగా నిన్న రాత్రి ఏం జరిగింది, డిఐజీ అర్ధరాత్రి పోయి తీసుకుంటా ఉన్నా బాబు కోసం.